ఓం శ్రీ ఓం శ్రీరామచంద్రమూర్తి నమో నమ రామాయణం ఎనిమిదవ భాగం అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగానదిని సమీపించారు అందరూ గంగని చూడగానే ఎంతో సంతోషించారు అక్కడున్న మహర్షులు ముద్రగ వారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చుని మిగిలిన హవిసిని అమృతంగా భావించి తిన్నారు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు కుషినాభుడికి నూరుగురు కుమార్తెలున్నారు కానీ కుమారులు లేరు తనకి కుమారులు కలగడం కోసం పుత్రికామేశ్వరి యాగం ప్రారంభించాడు ఆ యాగం జరుగుతుండగా తండ్రైన కుశ మహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది గాధి అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశం పేరు నిలబెడతాడు అన్నాడు నేను ఆ గాధి యొక్క కుమారుడనే రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు సపిత మమత్సగా పరమార్ కుంశ ప్రసూతో అస్మి కౌశిక అప్పుడు విశ్వామిత్రుడు నేను కుషవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు నా అక్క పేరు సత్యవతి ఆమె భర్త పేరు రుచకుడు కొంతకాలానికి మా బావుగారు శరీరం విడిచిపెట్టారు అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావుతో స్వర్గానికి వెళ్ళిపోయింది మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద మా అక్కకి దగ్గరగా ఉంటాను ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చేయడానికి వచ్చాను నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను అని రాముడితో చెప్పాడు అక్కడే ఉన్న ఋషులు అప్పుడు విశేషణ భవాన్ ఏవ విశ్వామిత్రా మహాశయ కౌశికి సరితాం శ్రేష్ట కుల ఉద్యోగకరే నీ వంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమైంది మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ అయింది అన్నారు అప్పుడు రాముడు గంగకి త్రిపదగా అన్న నామం ఎలా వచ్చిందో చెప్పమన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో హిమవంతుడు అనే పర్వతరాజు ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు వాళ్ళు పెద్ద కుమార్తె గంగ రెండవ కుమార్తె ఉమా స్వేచ్ఛగా ప్రవహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలను ఉపయోగించుకుని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడగగా దేవకార్యం కనుక హిమవంతుడు సరే అన్నాడు అలా దేవనది కాగంగా స్వర్గంలో ప్రవహించింది ఆయన రెండో కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అద్దాంగి అయి హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది పరమ పావుని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవపడి పాతాళానికి చేరింది మూడు లోకములలో ప్రవహించింది కనుక గంగని త్రిపదగా అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు చెప్పాడు మీరు విషయాల్ని మనస్సుకి అత్తుకునేటట్టు అతుక్కునేటట్టు చెప్పగలరు కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది మనుషుల పాపములు హరించగలిగినది ఆయన గంగని గురిచి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు పార్వతీ పరమేశ్వరుడు కైలాసంలో వంద దివ్య సంవత్సరాలు క్రీడించారు ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది పార్వతీదేవి శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జమించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు ఈ దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడని ప్రార్థించారు అప్పుడు శంకరుడు బయటకు వచ్చాడు అప్పుడు వాళ్ళు ఆయనతో స్వామి మీరు పార్వతీదేవితో వంద దివ్య సంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవరు దాన్ని తట్టుకోలేము కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకుని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు వాళ్ళు చెప్పిన దానికి శంకరుడు సరే అన్నాడు కాని ఇప్పటికే రేత స్థానం నుంచి నా తేజస్సు కదిలింది ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు అప్పుడు ఆ దేవతలు ధరా ధారిష్యతే మీ తేజస్సుని భూమి భరిస్తుంది కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సును వదిలిపెట్టాడు తేజస్సు భూమి అంతా వ్యాపించింది ఇంతలో పార్వతీదేవి బయటకు వచ్చి నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు కావున అపత్యం దారేషున ఉత్పదీతం అర్హద అద్య ప్రభుతిష్మాకం అప్రజా సు వుక్వాసురాన్ సర్వాం శ్రృథివీ అవనే ఏక భవిష్యసి నచపుత్రం ప్రీతి మత్క్రోధ కలుషీకృత ప్రాప్సత్వం సుధార్ మీద మమపుత్రం అనిచ్చతే మీ దేవతలందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికి మీ భార్యలందు బిడ్డలు పుట్టరు నా భర్త అయిన శంకరుడి తేజస్సును భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇక్కడి నుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల ఉంచుకుంటుందని చెప్పించింది ఇది విన్న దేవతలు తలలో ఉంచుకుని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తన ఎందు పెట్టుకోమన్నారు అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాడు అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తను పార్వతీ పరమేశ్వరుడు బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు ఇది తెలిసిన దేవతలకి ఏం చేయాలో తెలియక బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి హిమంతుడు మనోరముల కుమార్తెలైన గంగా పార్వతులకి తేడా లేదు కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సును విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు అప్పుడు దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్లి దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గర నుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు దేవతాకార్యం గనక గంగ సరే అంది అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది ఈ తేజస్సు నేను భరించలేను నన్ను ఏం చేయమంటారు అని అడిగింది అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం వెండి పుట్టాయి ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము శీసము పుట్టాయి ఆ తేజస్వి యొక్క క్షారం నుంచి రాగి ఇనుము పుట్టాయి మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్నీ పుట్టి గనులుగా ఏర్పడ్డాయి అక్కడ బంగారు పొదులుగా శరవణ పొదులు పుట్టాయి అక్కడే ఉన్న తటాక నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశాయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు అంటే కృత్తికల పుత్రుడు అని పిలవాలి అలా అయితే పాలు పడతాము అన్నారు దేవతలు సరే అన్నారు తు త్రైలోక్య విఖ్యాతో భవిష్యత్న సంశయ ఈ మాట విన్న కృతికులు ఆనందంగా పాలు పట్టారు ఆ పుట్టిన పిల్లవాడు ఆరు ముఖాలతో పుట్టాడు ఏక కాలంలో ఆరు కృత్తికల స్తన్యమందు ఆరు ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి అలాగే అగ్నిదేవుడి నుండి బయటకు వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి అగ్ని సంభవహ అని నామాలు అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయన్ని కుమారస్వామి అని పిలిచారు అలాగే శివుడు వేరే స్థలనమైన పుట్టినవాడు కనుక స్కందుడు అని పిలిచారు పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు పరమశివుడికి ప్రణవార్థాన్ని వివరించాడు కనుక స్వామి మలై అన్నారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు గంగాసులు అసలు భూమి మీదకి ఎందుకు వచ్చిందో చెప్తాను అని ఇలా చెప్పాడు పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడు ఆయనకి కేశిని సుమతి అనే ఇద్దరు భార్యలు సుమతి గరుత్మంతుడి సోదరి తనకి కుమారుడు కలగడం కోసం తన ఇద్దరు పత్రులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు శ్రవణాన్ని చేరుకుని వంద సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు ఆ భృగు శ్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి నీకున్న ఇద్దరు భార్యల్లో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు రెండవ భార్యకి అరవై వేల మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వర్ణించాడు ఇది విన్న కేశిని సుమతి తమలో ఎవరికి ఎంత మంది పుడతారు అని బిరుగుమార్చిని అడుగుగా ఆయన మీరు ఎవరికి ఎవరు కావాలో మీరే తెలుసుకోండి అని అన్నారు పెద్ద భార్య అయిన కేశిని తనకి వంశోద్ధారకుడ ఒక కుమారుడు కావాలి అని అడిగింది నాకు మహోత్సాహం కలిగిన అరవై వేల మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది అని సుమతి అడిగింది ఆయన సరే అన్నారు కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనేవాడు పుట్టాడు రెండో భార్యకి సొరకాయ పుట్టింది ఆ సొరకాయ కింద పడి పగిలి అందులోంచి అరవై వేల మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు వాళ్ళందరినీ కలిపి సగరులు అన్నారు పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రోజూ రాజ్యంలోని కొంతమంది పిల్లల్ని సరియూ నదిలోకి తీసుకెళ్లి నీళ్ళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణమయ్యేవాడు కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణాం అహితేయుక్త ప్రిత పిత్రా అప్రాత్ తప్పు చేసిన వాడు కుడికైనా సరే అతని వల్ల ప్రజలకి కీడు జరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు ఆ సమ ఆ అసమంజసుడిని రాజు నుంచి బహిష్కరించాడు ఆ అసమంజసుడి కుడికైనా అసమంతుడిని తన దగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి అలా కొంతకాలానికి ఆ సగురుడు ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు ఈ గుర్రం వెనుక అలా వెళుతున్న అంశమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్తాడు అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు అప్పుడు ఆ సగరుడు తన అరవై వేల మంది కొడుకుల్ని పిలిచి ఈ భూమి అరవై వేల యోజనాలు ఉంటుంది కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి భూమి మొత్తాన్ని వెతకండి అని పంపించాడు వజ్రా లాంటి తమ గొళ్ళతో ఆ సగరుడు భూమి ఎంత తవ్వడం ప్రారంభించారు ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దేవా సగరులో భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి ఏం చేయమంటారు అని అడిగారు అప్పుడు ఆ బ్రహ్మ దేవుడు మీరెవరూ కంగారు పడుమాకండి ఈ భూమంతా అంతా శ్రీ మహావిష్ణువుది కనుక ఆయనే భూమిని రక్షించుకుంటాడు ప్రస్తుతం ఆయన పాతాల లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు కాపిలం రూపం భవిష్యంతి ఆ సగరుడికి ఎంత తవ్వినా అశ్వం కనపడపోయేసరికి వాళ్ళు సగరుడి వద్దకు వెళ్ళి జరిగని చెప్తారు నాకు గుర్రం తప్పకుండా కావాలి మీరు పాతాళం దాకా వెళ్ళి తవ్వేయండి అని చెప్పి వాళ్ళని మళ్ళీ పంపాడు ఆ సగరుడు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు అలా తవ్వుతున్న వాళ్ళకి భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశ గజం అనే ఏనుగు కనిపించింది ఆ ఏనుగు ప్రదక్షిణ చేసి ముందుకు వెళ్ళగా వాళ్ళకి మహాపద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కును మోస్తూ కనిపించింది అలాగే పడమర దిక్కున సౌమానసం అనే ఏనుగు ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు నాలుగు దిక్కులలో గురం ఎక్కడా కనబడలేదు ఈసారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు అలా తవ్వగా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలో సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు ఆయన పక్కనే యాగాశ్రమం కూడా ఉంది కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగిలించాలని ఆ సగరులు భావించి ఆయన్ని కొట్టడానికి పరుగులు తీశారు వెంటనే ఆ కపిల మహర్షి ఒక హోంకారం చేసేసరికి ఈ అరవై వేల మంది సగరులు నేల మీద పడి బూడిదై పడ్డారు ఎంత కాలమైన సగరులు రాకపోయేసరికి ఆ సగరుడు అంశమంతుని పిలిచి వితకమన్నాడు అంశమంతుడు తన పెన్నుతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు అక్కడున్న తన తండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు వాళ్ళకి ఉత్తర క్రియలు జరగలేదు కనుక నీళ్లు తీసుకొద్దామని బయలుదేరగా ఆ సగరుల మేనమామ అయిన గరు ఆ గరుక్మంతుడు ప్రత్యక్షమై ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పిన తండ్రులు స్వర్గానికి వెళ్లరు వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలతో తర్పణివ్వాలి కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు సరే అని ఆ ఆకాశవాణి తీసుకెళ్లి యాగం పూర్తి చేశారు తను కుమారులు కపిలమాషి ఆగ్రహానికి బూడిదయ్యారని విని విడి సగరుడు చాలా బాధపడ్డాడు తర్వాత ఆయన ఒక ముప్పై వేల సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు ఆయన తరువాత అంశమంతుడు రాజయ్యాడు ఆయన ముప్పై రెండు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు ఆయన తరువాత వచ్చిన దిలీపుడు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు కానీ గంగను తీసుకురాలేకపోయాడు దిలీపుడు తర్వాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంతుడికి అప్పచెప్పి గోకర్ణ క్షేత్రంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి చేయగా ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు అప్పుడు భగీరథుడు నాకు కుమారులు లేరు కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అన్నాడు అలాగే మా పితృదేవతల స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు నీ మొదటి కోరికని నేను తీరుస్తాను కానీ గంగని భూమి మీదకి వదిలితే దాన్ని పట్టగలిగేవాడు ఎవ్వడూ లేడు కేవలం శివుడు తప్ప కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగను వదులుతాను అని అన్నాడు స్వస్తి లోకా లోకాసంస్థాషికోభవంతో సర్వే జనాశనోభవంతో శుభం పోయా స్వరం మీ గౌతమీ జై శ్రీరామ్